సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు మనము బైక్ సర్వీసింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నాము. చూసారు కదా, మరి దారుణంగా తయారైంది బైక్ అయితే. చూపిస్తాను చూడండి చూడండి, ఇదంతా మొన్న మనము ఆఫ్ రోడింగ్ చేసాం కదా, ఎక్కడికి వెళ్ళాం, షీరా వాటర్ఫాల్కి వెళ్ళాం, మళ్ళీ అంజన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అయిందనమాట ఇదంతా మొత్తం. సో ఫ్రెండ్స్, ఇంకోటి మేజర్ ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ చైన్ కిట్ ఉంటుంది కదా, మన ఈ చైన్ కిట్లో బండి నడుపుతున్నప్పుడు కట్ 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 అని సౌండ్ వస్తుంది. లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కరీంనగర్ షోరూంలో కూడా నేను అక్కడ చూపించాను, వాళ్ళు ఏమన్నారంటే చైన్ జంప్ అవుతుంది అన్నారు. సో అది ఇప్పుడు ఎక్కువైపోయింది అనమాట మొన్న జరిగిన ఆఫ్ రోడింగ్ తర్వాత. మీకు చూపిస్తాను ఆ సౌండ్ ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. మనకి స్టార్ట్ చేసిన తర్వాత గేర్ వేస్తే చైన్ రన్నింగ్ అవుతుంది కదా, రన్నింగ్ అయినప్పుడు వస్తుంది అనమాట సౌండ్. అది చూపిస్తాను చూడండి ఎంత సౌండ్ వస్తుందో. సో చూసారు కదా, అది చైన్ అనేది ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, మధ్య మధ్యలో జంప్ అవుతుంది, అది కూడా ప్రాబ్లం చూపించాలి. యాక్చువల్గా మనము ఇక్కడ వినయ్ అని చెప్పి మంచిర్యాల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అతనితో మాట్లాడాము. సో తను 12:00 అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి టైం కూడా 12 అవుతుంది టైము. సో బయలుదేరదాము, అండ్ దెన్ వీ విల్ సీ ఇఫ్ వీ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ ఎనీ పార్ట్ రీప్లేస్మెంట్. తను ఏమన్నాడంటే చైన్ చెక్ చేస్తాము, ఒకవేళ అవసరమైతే చైన్ మార్చాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు. చూద్దాం హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, మనము అక్కడికి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి వినయ్ అనే అతన్ని కాంటాక్ట్ చేయమన్నాడు. సో తనతోటే కూడా నేను యాక్చువల్గా మాట్లాడింది ఫోన్లో. సో వీల్ కాంటాక్ట్ హిమ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మీకు బండి స్టార్ట్ చేసి చూపించాను కదా, అప్పుడు మీకు ఎంత వినిపించిందో తెలియదు కానీ రన్నింగ్లో అయితే చాలా సౌండ్ వస్తుంది, కర్ 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 అని వస్తుంది సౌండ్. సో అది కూడా ఒక మేజర్ కంప్లైంట్. ఇంకేం లేవు, కంప్లైంట్స్ అంటూ ఏం లేవు మన బండిలో. సో అది కూడా ఎందుకంటే నేను అనుకోవడము చైన్ కొద్దిగా లూజ్ అయినట్టుంది, మనం కొన్న దగ్గర నుంచి చైన్ మీద పెద్ద వర్క్ ఏం చేయించలేదు. ఆల్రెడీ మనం దాదా తీసుకుని కూడా 1.5 ఇయర్ అయిపోయింది. సో ఇప్పటివరకు చైన్ మీద మనం అయితే ఏం వర్క్ చేయించలేదు. సో హైదరాబాద్లో ఉంటే మనం ఎట్లాగో ఖచ్చితంగా ప్రదీప్ గారికే ఇస్తాము సర్వీసింగ్, కానీ ఇప్పుడు సర్వీసింగ్ కోసం ఇంకో 250 కిలోమీటర్లు వెళ్ళలేము కదా. సో అందుకని ఇక్కడ ఇస్తున్నా అనమాట. చూద్దాం, అంటే నేను యాక్చువల్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో కూడా రివ్యూ చేద్దాం అనుకున్నాను. సో దానికి కూడా ఒకసారి వీళ్ళని కలిసి మాట్లాడినట్టు ఉంటుంది, చూద్దాం. అబ్బా అబ్బా అబ్బా, ఈ సిగ్నల్లు మాత్రం చంపేస్తున్నాయి అసలు సిగ్నల్లు. సో యాక్చువల్గా మొన్న నేను మా మదర్ ఇటు వచ్చామన్నమాట ఈ లైన్లో, అప్పుడు చూశాను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము. సో టు బీ వెరీ ఫ్రాంక్, నాకు అప్పటివరకు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ మంచిర్యాలలో ఉందని తెలీదు. అండ్ ఒకసారి చూడగానే కొద్దిగా అప్నాపన్ అంటారు కదా, అది స్టార్ట్ అయిందనమాట మనకి ఇక్కడ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ తోటి. ఓకే ఓకే, ఇక్కడ రైట్ సైడ్లోనే ఉంది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. మేబీ మనం కొద్దిగా ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకుని రావాలి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా మన దాదా ఎంత దారుణంగా తయారైండో, మొత్తం బురద బురద స్లష్ స్లష్. సో ఇక్కడ మనము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో చూస్తే మనకి మ్యాక్ వీల్ కూడా కనిపిస్తుంది. సో చూద్దాం మనం ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ చేస్తారో లేకపోతే ప్రైస్ ఎంతో అదంతా కనుక్కుందాం మనము. అది సర్వీసింగ్ చేయించాలి వెహికల్, మార్నింగ్ కాల్ చేస్తే వినయ్తో మాట్లాడాను. ఇంకోటి ఈ మ్యాక్ వీల్స్ గురించి కూడా కనుక్కోవాలి. 10,000 ఉంటుంది ఎక్స్క్లూడింగ్ టైర్స్. వాళ్ళే చెప్తారు ఏమేమి కావాలో వాటి. ఒకసారి చూడొచ్చా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి షోరూంలో మ్యాక్ వీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బాగా హెవీ ఉంది మెటీరియల్ కూడా.
సో ఇది మన క్లాసిక్ వేసుకోవచ్చు కదా, అంటే క్లాసిక్ వచ్చే వర్షన్కి ఇక్కడ స్టీల్ స్ట్రిప్ లాగా వస్తుంది కదా. అదే ఓకే ఓకే, డ్యూయల్ డిస్క్ వేసుకోవచ్చు కదా, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఓకే ఫైన్, సో ఇది మనం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే డ్యూయల్ డిస్క్ వాటికి వేసుకోవచ్చు అనమాట. ఇవి 10,000 కాస్ట్ చెప్తున్నారు ఎక్స్క్లూడింగ్ టైర్స్. ఓకే నేను అక్కడికి వెళ్తాను బాయ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ కాదంట మనకి యాక్చువల్గా. సో అక్కడ ఇంకో రూట్లు మనం ఇందాక వెళ్ళాము చూడండి, అదే రూటు. బట్ బిఫోర్ వీ గో శాంతి ఇందాక ఇక్కడికి రమ్మని చెప్పాను, సో అది కూడా ఒకసారి శాంతికి ఎక్కడ రావాలో చెప్పేస్తే సెట్ అయిపోతుంది. చెప్పండి. మీరు జాబ్ చేస్తూ బ్లాగర్? జాబ్ చేస్తూ బ్లాగ్ చేస్తుంటా. హైదరాబాదే? మీకు హైదరాబాద్లో వాళ్ళు టచ్ ఉంటారా? రైట్ కోఆర్డినేటర్స్ అక్కడ నాకు రైట్ కోఆర్డినేటర్స్ చాలా మంది తెలుసు, సన్నీ సింగ్ అని చెప్పి. తెలుసా సన్నీ సింగ్? ఓ సూపర్. మీ పేరండి? విమలేష్ కుమార్. విమలేష్ కుమార్, ఒకసారి ఫేస్ చూపిస్తారా? నేను మంచిర్యాల స్టోర్ నుంచి, నేను రైట్ కోఆర్డినేటర్. ఓకే ఓకే, విమలేష్ కుమార్ అంటే ఇక్కడ ఎక్కడెక్కడ రైడ్స్ వెళ్తూ ఉంటారు? టోటల్ ఓవరాల్ అన్ని చేసాము, 400 కిలోమీటర్స్ ఇండోర్ చేస్తాం మేము, మాకు షోరూమ్ తరఫున లిమిట్ ఉంటుంది. ఓకే, సో ఎక్స్టర్నల్ ఉండదు వాళ్ళని. ఇప్పుడు కొత్త రైడర్స్ మీరు, మీకు వీడియో చూసి మీరు బ్లాగింగ్ అనేది చేశారు, సో వాటికి సంబంధించిన ఐడియాస్ ఏమి ఉండవు. నేను వాళ్ళను మోటివేట్ చేసి ఏముంటుంది ఏంటిది అనేది సేఫ్టీ ప్రికాషన్స్ అని మూవ్ అప్ చేస్తాను. ఓకే ఓకే, తర్వాత వాళ్ళు అడ్జస్ట్ వీటికి సంబంధించిన అన్ని నేనే చెప్తాను. ఓకే ఓకే ఫైన్. సో దిస్ ఇస్ విమలేష్ కుమార్ అండ్ మనకేంటంటే కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. సో హీఈస్ అవర్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ కోఆర్డినేటర్ ఫర్ మంచిర్యాల్. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ విమలేష్ కుమార్ అని చెప్పి ఉన్నారు. సో తను మంచిర్యాల్ రైడ్ కోఆర్డినేటర్ అంట, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. సో తను కవర్ చేసిన రైడ్స్ చూపిస్తున్నారు, చూడండి ఒకసారి. సో ఇన్ మంచిర్యాల్ జీవీఆర్ అండ్ మోటార్స్, సో ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రైడ్స్ ఏవైతే ఉంటుందో చేస్తున్నాం. సో కోటిలింగాల, దేవపూర్, సప్తకుంటాల, శివారం, ఏదైతే కొన్ని పిచ్చెస్ ఉన్నాయో రైడర్ మెనియా, రీసెంట్లీ రైడర్ మెనియా కూడా వెళ్ళాను. రైడర్ మెనియాలో కొందరు మన మంచిర్యాల తరఫున రైడర్స్ కూడా జాయిన్ అయ్యారు, వాటికి సంబంధించిన పిక్చర్స్ ఇంకా వేయలేదు. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే కోవిడ్ వల్ల ఆపేశాము. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మంచిర్యాల స్టోర్ జేవీఆర్ మోటార్స్లో మీరు రావచ్చు. ఎవరైతే రైడ్స్కి పార్టిసిపేట్ చేయాలంటే చేస్తాం, వాటికి సంబంధించిన సేఫ్టీ, వాటికి సంబంధించిన రైడ్ ప్రికాషన్స్ ఎలా నడపాలి, ఏంటిది వెహికల్ సంబంధించిన ఎలా జాగ్రత్తలు పడాలి, సేఫ్గా వెహికల్ని మీరు ఎలా ఉంచుకోవాలి, అలాంటివి నేను గైడ్ చేస్తాను. సో జేవీఆర్ మోటార్స్కి రండి. ఇన్స్టాగ్రామ్లో JV_RN Rides అనేది ఉంటుంది, నాది పర్సనల్ Vimalesh_KMR. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీరు మంచిర్యాల షోరూమ్కి వస్తే మాత్రం జేవీఆర్ అండ్ విమలేష్ గారిని యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ కాంటాక్ట్ హిమ్. హీ విల్ ప్రొవైడ్ యూ విత్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీ రైడ్స్, అండ్ హీఈస్ ఎ రైడ్ కోఆర్డినేటర్ హియర్. సో గ్లాడ్ దట్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ మంచిర్యాల్ యాజ్ వెల్. అండ్ ఓకే థ్యాంక్స్ సార్, మీట్ యూ ఇన్ సమ్ టైమ్, మళ్ళీ వచ్చి కలుస్తాను. నేను యాక్చువల్గా దీన్ని అడిగితే రివ్యూ చేయడానికి కూడా కొన్ని వెహికల్స్, సో దీన్ని హెల్ప్ చేస్తా అన్నారు. సో ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి విమలేష్ కుమార్ కలిశారు. సో రివ్యూస్కి దానికి తను సపోర్ట్ చేస్తా అన్నారు, సో కైండ్ ఆఫ్ హిమ్. అండ్ మనకి సర్వీస్ స్టేషన్ వచ్చేసి అక్కడ నుంచి వినయ్ కుమార్ అని అతను ఫోన్ చేశాడు, మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది ఇంకా రాలేదు సార్ అని చెప్పి. సో ఇక్కడ విమలేష్తో మాట్లాడితే కొద్దిగా డిలే అయింది. ఇక్కడ మంచిర్యాల్లో మనకి రెడ్ సిగ్నల్ 80-90 సెకండ్స్ పడుతుంది, అండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసి ఇట్స్ జస్ట్ ఫర్ 30 సెకండ్స్. అంటే దీని మీద ఇది దీని వెనకాలన్న లాజిక్ అయితే నాకు అర్థం కాలేదు. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది భయ్య, మామూలుగా లేదు ఎండ. సో చూసారు కదా ఇక్కడ మొన్న క్వారీ దగ్గరికి వెళ్ళి, క్వారీ ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు అక్కడ పార్క్ చేసి చిన్న లేక్ చూపించాను కదా మీకు, ఆ టైంలో కోతి పీకేసింది. సో ట్యాంక్ కవర్ చేంజ్ చేయించాలా లేకపోతే ఏంటి అనేది చూడాలి. సో మనం ఎందుకంటే మ్యాక్ వీల్స్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దాని కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ తెలిసిపోతుంది మనకి. అంటే డీటెయిల్స్ అంటే ప్రైజింగ్ మనకి ఎట్లా తెలుసు, అది 10,000 రూపీస్ పెడితే మనకి కంప్లీట్ అలాయ్ సెట్ వస్తుంది, అలాయ్ వీల్ సెట్ ఎక్స్క్లూడింగ్ టైర్స్ అన్నమాట. అది కాకుండా ఇంకేమన్నా మనం తెలుసుకోవాలా అనుకుంటే
ఇక్కడ మనకి మంచి ఇన్ఫర్మేషన్ దొరికేటట్టు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పెట్టి మంచిర్యాల్లో 6 ఇయర్స్ అవుతుందంట. నాకు 1 వీక్ బ్యాక్ తెలిసింది. వచ్చేసి నాము రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ స్టేషన్ అక JVRN. వినాయక్కి ఫోన్ చేద్దాం ఒకసారి మనం. సో హలో బాస్, అది యాక్చువల్గా బాగా సౌండ్ వస్తుంది. మొన్న ఇటు గుండాల వాటర్ఫాల్స్ వెళ్ళొచ్చుండే అనమాట. గుండాల క్షీర ఈ వాటర్ఫాల్స్ అన్ని తిరిగినాము. సో దాంతో ఇంజన్లో మొత్తం కర్కర్ కర్కర్ కర్ సౌండ్ వస్తుంది. అంటే ఇంజన్లో సారీ చైన్స్లో ఇక్కడ బాగా సౌండ్ వస్తుంది. ఇంకా అంతే, ఇంకా కంప్లైంట్స్ ఏం లేవు. వాటర్ వాష్ ఒకటి, అదొకటి. కొత్త బైక్ ఇది. ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ క్లాసిక్ 350 రెడ్డిచ్ రెడ్. అసలు వీళ్ళు సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఎందుకు ఇస్తున్నారో, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తీసేసి అడుగుదాం. అది కూడా అడుగుదాం ఉండండి వీళ్ళని. మనోడు మంచి బిజీగా ఉన్నాడు. వెహికల్ చూపించాను ఇటు వినయ్కి, మాట్లాడాను. తను ఒక్క నిమిషం వెయిట్ చేయమన్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము సర్వీస్ సెంటర్లో ఉన్నాము, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో. తను చూసి టెస్ట్ రైడ్కి వెళ్ళొచ్చి ఏమన్నాడంటే, మన దాదాకి ఏంటంటే చైన్ లూజ్ ఉంది అన్నాడు. సో ఏంటంటే ఒక ఎక్స్ట్రా లింక్ వేసి సెట్ చేస్తా అన్నాడు. సో ఒకవేళ అప్పటికి కూడా సౌండ్ రావడం తగ్గకపోతే దెన్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ చైన్ అని చెప్తున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ అయితే మన దాదా ఇట్ విల్ గో ఫర్ వాటర్ వాష్ అనమాట. అండ్ దెన్ ఈ చైన్ పని చేసి దెన్ వీ విల్ సీ, వీ విల్ టేక్ ఎ టెస్ట్ రైడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ పర్లేదు, లేదనుకుంటే కనుక ఖచ్చితంగా చైన్ అనేది మార్చాలని చెప్తున్నారు. యా చలో, లెట్స్ సీ. 2,33,000 ఏమో అది మీరు చెప్పింది. ఇప్పుడు ఏమో 2,36,000. ఇదే ఎక్కువ ఉందా? ఓకే, కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. సరే, ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. అక్కడ వెళ్తా, విమలేష్ని అడుగుతా నేను. ఓకే, థ్యాంక్ యూ. కెమెరా. సో ఫ్రెండ్స్, మన దాదా రెడీ అయిపోయింది. సో ఏం చెప్పాడంటే చైన్ కొద్దిగా లూజ్గా ఉందంట. సో అది ఒక లింక్ తీసేశాడు. అండ్ దెన్ ఫోర్క్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఫోర్క్, ఆ ఫోర్క్ కూడా కొద్దిగా లూజ్గా ఉందని చెప్పాడు. అది కూడా టైట్ చేశాడంట. అండ్ దెన్ బైక్ వాష్ చేయించాడు, చూశారు కదా, తల 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 మెరిసిపోతున్నాడు మనవాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ట్యాంక్ కవర్ కూడా తీసేయాలి. తీసేద్దాం, ఇంటికి వెళ్ళి తీసేద్దాం ట్యాంక్ కవర్. సూపర్. నైస్ ఫీలింగ్, లైక్ ఏ న్యూ బైక్ ఫోర్క్ టైట్ చేసిన తర్వాత ఏదో కొత్త బైక్ నడుపుతున్న ఫీల్ వస్తుంది. అంతే కదా, మామూలుగా జనరల్గా చిన్న చిన్న చేంజెస్ చేయించినా కానీ అదే ఫీల్ వస్తుంది మనకి. సో ఫీలింగ్ బెటర్. యాక్చువల్గా సర్వీసింగ్ చేద్దాం అనుకున్న, కంప్లీట్ సర్వీసింగ్, కాకపోతే అనవసరం అనిపించింది నాకే. అండ్ దెన్ తర్వాత వాళ్ళని అడిగితే కూడా సర్వీసింగ్ ఏం అక్కర్లేదు భయ్య, వెహికల్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. దట్స్ ఏ గ్రేట్ న్యూస్. మనం దాదాగాని ఇంత అసలు కొండలు కోనలు గుట్టలు తట్టలు ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ సర్వీసింగ్ అనేది అవసరం పడలేదంటే దట్ షోస్ హౌ స్ట్రాంగ్ అవర్ దాదా ఈస్. నైస్. సో గైస్, టోటల్ బిల్ వచ్చేసి మనకి 291 రూపీస్ అయింది. అంటే మేజర్గా వాళ్ళు చేసింది ఏంటంటే వాటర్ వాష్ ఒకటి, అండ్ దెన్ చైన్ లింక్ ఒకటి రిమూవ్ చేసామని చెప్పాడు, యాడ్ చేయడం కాదు. అండ్ వాటెల్స్ చైన్ లూబ్రికెంట్, చైన్ క్లీనింగ్ అండ్ చైన్ లూబ్రికెంట్ అదొకటి చేశారు. బైక్ ఈజ్ ఫీలింగ్ ప్రెటీ మచ్ న్యూ. ప్రస్తుతానికైతే ఇంకేం కంప్లైంట్స్ లేవు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ డిట్. ప్లీజ్ స్మాష్ ది లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కింద కామెంట్ చేసి చెప్పండి హౌ డిడ్ యూ లైక్ దిస్ వీడియో అని చెప్పి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఎ వీడియో ఫర్ యూ గైస్. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.